కానీ ప్రతిసారి ఎంఐఎంఏ గెలవడానికి కారణం ఓన్లీ బెదిరించడమే అంటారా లేకపోతే ఇంతమంది ప్రజలు పోయి గుడ్డిగా ఎంఐఎంకి వేస్తున్నారు కదా మరి వాళ్ళందరూ ప్రేమతోనే వేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఫీలింగ్తోనే వేస్తున్నారంటారా మీరు ఒకసారి ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే త్రీ లాక్స్ ఓట్స్ ఉన్నాయి మూడు వందల బూత్ బూత్లు ఉన్నాయి దాంట్లో మీకు లాస్ట్ టైం ఎలక్షన్లో ఎంఐఎంకి వచ్చింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ మాత్రమే మంచి పాలన ఉంటే

जो मेरे लिए काम कर सकता मेरे मदद कर सकता मेरा काउं के लिए मदद कर सकता ऐसा कुछ भरोसा होना चाहिए और भरोसा अल्टरनेट में नहीं दिख रहा कोई भी नहीं दिखे उस तो जो बंदे रेगुलर डालने वाले उन डाल रहे जो समय में नहीं आया पसंद नहीं करे उन्हें वोटिश नहीं डाल रहा और एक चीज बोगस वोट्स मलकपेट में ऑलमोस्ट थर्टी थाउजेंड तो बोगस वोट्स है मैं एक एग्जाम्पल देता हूँ आपको एक छोटा सा घर है एक अपार्टमेंट फ्लैट है ఫ్లాట్ పే ఓట్సే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక చిన్న అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ అంటే ఒక ఫ్యామిలీ ఉండే దాంట్లో యాభై ఓట్లు ఎట్లా ఉంటాయి వెరిఫైడ్ ఓకే చాలా బోగ సోడ్స్ ఉన్నాయి చాలా వెరిఫై చేసినాం మేము మేము దానికి కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం ఈసీ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఈసారి చాలా ఈవెన్ నాంపల్లిలో కూడా ఫిరోజ్ ఖాన్ అండ్ చాలా వెరిఫై చేసి ఫార్టీ థౌజండ్ ఓట్స్ బోగ సోడ్స్ ఉన్నాయని కంప్లైంట్ కూడా ఇచ్చిండు ఓకే సో దాని మీద గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకుంటుంది ఈసారి డెఫినెట్గా బోగస్ వోడ్స్ అనేది గవర్నమెంట్ తరఫు నుంచి రోక్ ఉంటుంది కంపల్సరీ సో డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయంతో మేము బోగస్ వోడ్స్ వేయకుండా ఈసారి డెఫినెట్గా మనము కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ఆపగలిగినప్పుడు ఈ సక్సెస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది